నా పేరు రాజేంద్ర. మాది బాలభవనపల్లి గ్రామం, రామకుప్పం మండల్, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాజేంద్ర, ఏదో చేస్తున్నట్టున్నావు, ఏం చేస్తున్నావు, పంట పండిస్తున్నావు? ఈసారి బొప్పాయి పంట వేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఈసారి బొప్పాయి పంట ప్రకృతి వ్యవసాయంలోనే చేద్దాం అనుకుంటున్నా రాజేంద్ర. అది ఎలా వేయాలా ఏమి అనేసి తెలుసుకుందాం అనేసి ఒకసారి దాని గురించి అట్లా చెప్పు. మొదటగా బొప్పాయి విత్తనాలను విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి ఎలా చేయాలి అన్న? విత్తన శుద్ధి అంటే విత్తనాల నుండి సంక్రమించే శిలీంధ్రాలను నాశనం చేయుట మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, నిద్రా వ్యవస్థను పోగొడుతుంది. మనం బీజామృతం చేసుకోవడానికి ఏ ఏ వస్తువులు కావాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి? విత్తనానికి కావలసినంత బీజామృతం తయారు చేసుకోవాలి. బీజామృతం ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదు. విత్తన శుద్ధి కోసం కావాల్సిన వస్తువులు: ఒక ఎకరానికి నాటి రకం బొప్పాయి విత్తనాలు 200 గ్రాములు కావాలి. 100 గ్రాములు 100 మిల్లీల ఆవు మూత్రం, 5 గ్రాములు సున్నం, 250 ml నీళ్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. పచ్చటి గుడ్డ తీసుకుని అందులో నాటు ఆవు పేడను మూట కట్టాలి. మూట కట్టిన నాటు ఆవు పేడను 12 గంటల సమయం నీటిలో వేలాడదీయాలి. 12 గంటల తర్వాత పచ్చిపేడ రసంగా తయారవుతుంది. 12 గంటల సమయం తర్వాత వేలాడదీసిన ఆవు పేడను బాగా వత్తుకోవాలి. ml ఆవు మూత్రం కలుపుకోవాలి. అలాగే 5 గ్రాముల సున్నం కలుపుకోవాలి. ఆవు మూత్రం సున్నం కలుపుకున్న తర్వాత రోజుకు 2 సార్లు సవ్య దిశలో కలి తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 12 గంటల సమయం నీడలో ఉంచాలి. నీడలో ఉంచిన ఈ ద్రావణాన్ని పల్చటి గుడ్డతో వడపోసుకోవాలి. పోసుకున్న తర్వాత బీజామృతం తయారైంది. తయారైన బీజామృతాన్ని విత్తనాలపై తడిసే విధంగా చల్లుకోవాలి. బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేసి సుమారు 10 నుండి 15 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన విత్తనాలను సుమారు 1 నుండి 2 గంటల సమయం నీడలో ఆరబెట్టాలి. చేయడం వలన విత్తనాలు నిద్రావస్థను వీడి త్వరగా మొలకెత్తుతాయి. ఈ విధంగా చేయడం వలన భూమి ద్వారా పంటలకు సంక్రమించే పురుగులను నివారించవచ్చు. ఆవు మూత్రం, బూడిద, ఇంగువతో కూడా విత్తన శుద్ధి చేయవచ్చు. దీని ద్వారా 90 నుండి 95% మొలక బాగా వస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలో చెబుతాను. గోమూత్రం 100 ml, బూడిద 50 గ్రాములు, ఇంగువ 20 గ్రాములు. గోమూత్రంలో బూడిదను మరియు ఇంగువను ఈ విధంగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మిశ్రమం తయారవుతుంది. కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న విత్తనాలను వెంటనే
నారు పోసుకోవాలి. దీనివలన కూడా భూమి నుండి సంక్రమించే వ్యాధులను రోగాలను అరికట్టవచ్చు. శుద్ధి చేశావు, ఇప్పుడు బొప్పాయి నారు ఎలా పెంచాలో చెప్తావా? ఒక ఎకరానికి 200 గ్రాముల విత్తనం తీసుకున్నాం. బాగా మగ్గిన పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక, ఘనజీవామృతం తీసుకున్న ఈ పదార్థాలను సమపాలల్లో కలుపుకోవాలి. మిశ్రమాన్ని 3 నుండి 4 రోజుల వరకు నిల్వ ఉంచాలి. మిశ్రమాన్ని పాలిథిన్ కవర్లో అర్ధభాగం నింపాలి. ఈ విధంగా బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలను ఒక్కొక్క పాలిథిన్ సంచిలో ఒక్కొక్క విత్తనం వేయాలి. విత్తనం వేసిన పాలిథిన్ కవర్లను మట్టితో నింపాలి. మట్టి నింపిన తర్వాత నీరు పోయాలి. 3 రోజులకు నీరు పారించాలి. మొలక వచ్చిన నారును 45 నుండి 60 రోజుల వరకు పెంచాలి. 15 సెంటీమీటర్లు వచ్చిన నారును పొలంలో నాటుకోవాలి. బొప్పాయి విత్తనాలు శుద్ధి చేసి నార ఎలా పెంచాలో నేర్పించినందుకు ధన్యవాదాలు.